సినిమా హిట్ అవ్వాలంటే స్టోరీ డైరెక్షన్ తో పాటు మంచి మ్యూజిక్ కూడా ఉండాలి. యాక్షన్ సీక్వెన్స్ అయినా సెంటిమెంట్ పండించే సీన్ అయినా నేపథ్య సంగీతం లేకుండా అది కంప్లీట్ అవనట్టే. ఇక హీరోయిజం ఎలివేట్ చేసే సీన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత సాలిడ్ గా ఉంటుందో రిజల్ట్ అంతకంటే సాలిడ్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మనీష్ శర్మని కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ వేరే ఎవరూ లేరని ప్రేక్షకులందరూ చెప్తూ ఉంటారు. యంగ్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది వచ్చినా కూడా మనీష్ శర్మ బీజీఎం అంటే ప్రేక్షకుల్లో ఇప్పటికీ అదో రకమైన క్రేజ్. ఇక తెలుగులో మనీష్ శర్మ మార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్లాక్ బస్టర్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ సమరసింహారెడ్డి. ఫ్యాక్షన్ మూవీస్ లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది. మనీష్ శర్మ కూడా ఈ సినిమాతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ట్రెండ్ క్రియేట్ చేశారు. రైల్వే స్టేషన్ లో విలన్ కి బాలయ్య బాబు ధమ్కీ ఇచ్చే సన్నివేశంలో మనీష్ శర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూ తొలగించింది. సమరసింహారెడ్డి సినిమా మాత్రమే కాదు నరసింహానాయుడు సినిమాకి కూడా మనీష్ శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. ఇందులో కూడా రైల్వే స్టేషన్ సీన్ లోనే మనీష్ శర్మ రెచ్చిపోయారు. నందమూరి బాలకృష్ణని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసిన సీన్ ఇది. సెకండ్ వన్ ఇంద్ర. ఇక్కడ కూడా అదే మ్యాజిక్. డైరెక్టర్ మారలేదు, సినిమా జోనర్ కూడా మారలేదు, స్టోరీ కూడా అదే. హీరో మాత్రం బాలయ్య ప్లేస్ లో చిరంజీవి వచ్చారు. మనీష్ శర్మ ఇంకా చెలరేగిపోయారు, ఎందుకంటే మనీష్ శర్మ ఫేవరెట్ హీరో చిరంజీవి. వీరశంకర్ రెడ్డి అని చిరంజీవి చెప్పగానే వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లో అరాచకం సృష్టించింది. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్స్. మూడోది ఖుషి. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ లవ్ స్టోరీ అంత పెద్ద హిట్ అవడంలో ఖచ్చితంగా మనీష్ శర్మ షేర్ ఉందంటే ఎవరూ కాదు అనలేరు. రొమాంటిక్ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ కావచ్చు, క్లైమాక్స్ లో వచ్చే హృదయమైన మ్యూజిక్ కావచ్చు, సింప్లీ సూపర్. ఇక ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా యూత్ ని ఆకట్టుకునే సూపర్ డూపర్ హిట్సే. నాలుగోది ఆది. వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఫస్ట్ మూవీ ఆది. ఈ సినిమాలో కూడా మనీష్ శర్మ తన రేంజ్ మ్యూజిక్ ఇచ్చారు. ఫ్యాక్షన్ మూవీ అంటే మనీష్ శర్మ రెచ్చిపోవడం ఖాయమని మరోసారి నిరూపించారు. ఐదోది చెన్నకేశవరెడ్డి. చెన్నకేశవరెడ్డి సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫ్యాక్షన్ మూవీస్ లో ఈ మూవీ స్పెషల్ గా నిలిచిపోతుంది. ఇందులో సాంగ్స్ అంత క్లిక్ అవ్వలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంటుంది. ఆరో సినిమా ఒకడు. మహేష్ బాబు కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమా ఒకడు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ సినిమాలో మనీష్ శర్మ తన మార్క్ మ్యూజిక్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో చార్మినార్ సెట్ ని ఎలివేట్ చేసే సన్నివేశంలో కావచ్చు మనీష్ శర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నభూతో నా భవిష్యత్. ఏడో సినిమా పోకిరి. మహేష్ బాబు కెరీర్ లో పోకిరి బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా క్లైమాక్స్ లో మహేష్ బాబు పోలీస్ అని రివీల్ అయినప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మహేష్ బాబు సినిమాలకి మనీష్ శర్మ మంచి మ్యూజిక్ ఇస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఎనిమిదో సినిమా బిల్లా. ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అది బిల్లా సినిమాలోనే. మూవీ ఎంత స్టైలిష్ గా ఉంటుందో మనీష్ శర్మ మ్యూజిక్ కూడా అంతే స్టైలిష్ గా ఉంటుంది. ప్రభాస్ కటౌట్ కి సరిపోయే మ్యూజిక్ మనీష్ శర్మ అందించారు. తొమ్మిదో సినిమా లై. మనీష్ శర్మ కంపోజ్ చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ మనీష్ శర్మ మాత్రం ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఫెయిల్ అవ్వలేదు అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్. ఈ సినిమా థీమ్ మ్యూజిక్ వినండి, మీకు ఎటువంటి డౌట్స్ రావు. ఇష్మార్ట్ శంకర్. ఇష్మార్ట్ శంకర్ సినిమా మనీష్ శర్మ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. చాలా గ్యాప్ తర్వాత మనీష్ శర్మ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చింది ఇష్మార్ట్ శంకర్. ఈ సినిమా పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. మరీ ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా పాటలు క్లైమాక్స్ లో వచ్చే బీజిఎం రెడ్ వైన్ లా ఎక్కేస్తాయి. చూడాలని ఉంది. ఈ చిత్రంలో రైల్వే స్టేషన్ లో ఒక సీన్ ఉంటుంది. చిరంజీవి హీరోయిన్ అంజలా జవేరిని అలానే చూస్తూ ఉండిపోతాడు. ఆ ఎపిసోడ్ మొత్తం టాప్ గేర్ లో నడిచింది అంటే అది కేవలం మనీష్ శర్మ వల్లే. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎలాంటి డైలాగ్స్ ఉండవు, కేవలం నటీనటుల హావభావాలు, దానికి అనుగుణంగా వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ సీన్కి 100% న్యాయం చేశారు మనీష్ శర్మ. మురారి. మురారి సినిమా తర్వాత నుంచే మహేష్ బాబు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ అయిపోయారు. ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ లో మనీష్ శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం. అతడు సినిమా ఒక క్లాసిక్. రెగ్యులర్ మసాలా ఫార్మాట్ బీజిఎం ఈ సినిమాకి వర్కౌట్ అవదు. టెక్నికల్గా ఒక రేంజ్లో ఉంటుంది ఈ సినిమా. అందుకు తగ్గట్టే పతాక సన్నివేశంలో మనీష్ శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ఆయువు పట్టు. ఖలేజా. ఇందాక చెప్పుకున్నట్టుగానే మూవీ ఫ్లాప్ అవ్వచ్చేమో, కానీ మనీష్ శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ అవదు. ఖలేజా సినిమా టైటిల్స్ అప్పుడు వచ్చే మ్యూజిక్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు హీరోని ఎలివేట్ చేసే సన్నివేశంలో కావచ్చు, అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు విన్నా కూడా గూస్ బంప్స్ గ్యారంటీడ్. తీన్మార్. ఒక ప్రేమ కథకి ఎలాంటి మ్యూజిక్ అందించాలో అలాంటి మ్యూజికే అందించారు. ఈ సినిమా రీమేక్ అయినా కానీ మాతృక నుంచి ఎలాంటి కాపీ కొట్టలేదు. తీన్మార్ బీజిఎం మనీష్ శర్మ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. సో గైస్, ఇవి మనీష్ శర్మ అందించిన టాప్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలు. మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.